గత ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా చిత్తశుద్దితో పనిచేయడమేనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాత ఊరు సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నెహ్రూ వేద పండితులు ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవం చేపట్టి హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, ప్రతి విద్యార్థి తమ ఇళ్ల వద్ద విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మొక్కలను నాటడం మొక్కుబడిగా కాకుండా వాటిని పరిరక్షించాలని సూచించారు. చెట్లు లేకుంటే భవిష్యత్తు ఆగమ్య గోచరమవుతుందని పేర్కొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిరక్షిస్తూ, అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ, పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫస్ట్ తారీఖే జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు, ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి, ఈరోజు ఉన్నది చిత్తశుద్ధి. ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ, అటు పెన్షన్దారులకు కానీ, అందరికీ కూడా సామాజిక పెన్షన్లు కానీ అనుకున్న మేర ఫస్ట్ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒకరోజు ముందస్తుగానే ఈ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో.